కొండయ్య గారు, ఇప్పుడు ఫారెస్ట్ అంటేనే ఎటు చూసినా చెట్లు, పుట్టలు, జంతువులు, భయంకరమైన జంతువులు అటాక్స్ చేస్తాయి, క్రూర మృగాలు ఉంటాయి, అవన్నీ మిమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదా? సేఫ్ జోన్ అంటే అదే, మెజారిటీగా భయం లేకుండా ఉండగలిగేది ఫారెస్ట్లోనే. ఎందుకు అంటే ప్రతి జంతువు మనిషిని చూస్తే సాధ్యమైనంత వరకు భయపడదు. అయితే కొన్ని చిన్న చిన్న అంటే విషపూరితమైనటువంటి పాములు, తేళ్ళు, వీటి వల్ల మనకు ఇబ్బంది వస్తుందని చెప్పని వాటికి ప్రికాషన్గా మేము మెడిసిన్ పెట్టుకుంటాం. వాటికి సంబంధించి పాము గరిచిన, తేలు గరిచిన, వీటి కోసం మెడిసిన్ మా దగ్గర ఎప్పుడూ ఉంటుంది. కాబట్టి 99% మేము సేఫ్గానే వాటి నుంచి బయటపడతాం. తర్వాత ఏనుగులు, ఎలుగుబంట్లు, ఈ రెండు బాగా సమస్య మాకు. ఈ రెండింటి వల్ల బాగా సమస్య ఎదుర్కొన్నాం కూడా. ఎట్లా అని చెప్పంటే, ఒకసారి మేము సరుకులు తెచ్చుకోవడానికి బాగా కార్నర్ కొండ దిగుతూ ఉన్నాం. ఇట్లా కార్నర్ అసలు కాలిదారి అది, దిగుతూ ఉన్నాం. దిగే టైంలో అక్కడ ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి పళ్ళు ఉంటాయి, ఆ పళ్ళు బాగా తింటాయంట అవి ఎలుగుబంట్లు. ఆ చెట్టు ఎక్కి ఆ పళ్ళు తింటుంది అది. తింటూ ఉండే టైంలో మేము అదే దారిన వచ్చేసినాం. అంటే మేము మేము కూడా శబ్దాలు లేకుండా చాలా స్మూత్గా దిగుతూ ఉంటాం కాబట్టి వాటికి వినపడల. దగ్గరకు పోయిన తర్వాత ఒకసారి వినపడింది ఎలుగుబంటి. అక్కడి నుంచి ఒకసారి దూకింది. దూకేటప్పటికి ఏం చేయాలి, అసలు ఆ ఎలుగుబంటి పైన పడిందంటే మొత్తం ముఖం అంతా చీల్చేస్తుంది. అట్నే చాలామంది మా వాళ్ళ వాటి వల్ల మా వాళ్ళు చనిపోయారు కూడా. నక్సలైట్లు ఎలుగుబంట్ల దాడిలో చనిపోయారు, బాగా గాయాలు పాలయ్యి ప్లాస్టిక్ సర్జరీ చేసుకున్న వాళ్ళు ఉండరు, తర్వాత చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని ఎలుగుబంట్లు అవి చాలా మూర్ఖంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలా. అవి ఎప్పుడైతే మన దగ్గరకు వస్తాయో వాటికంటే అవి భయపడే స్థాయిలో మనం అరవాలని చెప్పని ముందే చెప్పెట్టి ఉన్నారు మా వాళ్ళు. ట్రైనింగ్లో మీకు అదొక భాగం. ఎలుగుబంట్ల వల్ల మనకి ప్రమాదం వస్తే ఖచ్చితంగా ఫస్ట్ కాషన్ ఏంటంటే మనం ఫైర్ చేయడం ఇవన్నీ కాదు, ఫస్ట్ పెద్దగా దాన్ని అది భయపడేటట్టు మనం అరవాలి. ఇదే మనకంటే పెద్ద ఏదో వచ్చింది రానా అని చెప్పని, అది పారిపోయే విధంగా అరవాలి అని చెప్పని చెప్పినాం కాబట్టి అందరం ఒకసారి పెద్ద పెట్టి నడిచాం. అరవంగానే అది భయపడిపోయి బీతెళ్ళిపోయి అట్లా పరిగెత్తేసింది. అట్లా 2-3 సార్లు జరిగిందన్నమాట వాటి వల్ల. అట్లా ఉంటుంది. అది ఇంకొకటిసారి అట్నే నల్ల కొండ, పెనుకొండ ఏరియాలు, పరిటాలు వాళ్ళ ఏరియాలు నల్ల కొండ, అవన్నీ పెద్ద పెద్ద ఇంత పెద్ద రాళ్ళు ఉంటాయి, ఒక ఎకరాల ఎకరాల రాళ్ళు ఉంటాయి, వాటిల్లో దాంకొని ఉంటాయి. ఆ సందుల్లో నుంచి ఆ దారిలో నుంచి మేము వెళ్ళాలి. వెళ్ళేటప్పుడు మేము ముగ్గురమే, మీ దళంలో ఉండే ముగ్గురు సభ్యులే పోతారు. ముగ్గురం కూడా మా తుపాకీ ఎంతది, చిన్నది చిట్టెలకు లాంటిది, అది 22 పిస్టల్ అని చెప్పని దాన్ని ఎత్తుకొని పోతా ఉన్నాం. పోతామంటే రెడీగా ఉంది కానీ అది దానికి లెక్క కూడా తోక కూడా కదిలేదు అది. ఈ బిట్ల అన్న దగ్గర ఉండే మనం, అది ఏమాత్రం అసలు కేర్ చేసే పరిస్థితి లేదు. అయితే ఇది నా అనుకుంటే వాళ్ళు ఇద్దరు భయపడతారని చెప్పని, ఇది చాలా పవర్ఫుల్ అని చెప్పని చెప్పండి. ఇది ఉండేది అంతేను, ఇది కానీ అంటే అవి ఆ లెక్కలు అది మొత్తం స్మాష్ అని చెప్పని చెప్పండి. రండి అని చెప్పని అది ఏం చేసింది, ముందు నాకు ముందు ఒక అతను పోతా ఉన్నాడు, నేను మధ్యలో పోతా ఉన్నాను, నా వెనక ఒక అతను వస్తాను. పోయేటప్పుడు వెనక బుసుకొడతా వస్తా ఉంది ఏదో ఒకటి, ఏందనేది కరెక్ట్గా క్యాచ్ చేయలేదు. ఏందో పుసు వస్తా ఉంది, నేను ఇంకా ఎవరన్నా తాగి ఈదులో ఈత ఈత చెట్లు ఉంటాయి ఆ ఏరియాలు తాగి ఎవరో పడిపోయినట్టు ఉండరు, చూడండి అయ్యా చచ్చిపోతారు నీళ్ళు అన్నద్దాం అని చెప్పని అన్న. అనేటప్పటికి నా ఆయనకుండా ఆయన ఇట్లా అన్నాడు. అనేటప్పటికి అది పుసుకొడతా మీద ఎగురు వస్తా ఉంది, దగ్గరలో ఉంది, ఎంత దగ్గరలో ఉంది, దగ్గరలో వచ్చేసింది, దగ్గరికి వచ్చేసింది. ఓన్నా ఎలుగు అంటే పెద్ద ఓ ఆయనకంటే పెద్దగానే కేక, నాకు ఐడియా వల్ల నా దగ్గర ఉంటే ఏదో వరకు రాదు ఇంక కేకే మనకి. ఆ టైంలో మనుషులు కేకలు తప్ప గన్లు తుపాకులు ఎందుకు పనికిరావని అర్థమైపోయింది. పెద్దగా మనకు కేకలేసాం, కేకలేసేటప్పుడు మళ్ళీ అది వెనక్కి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయింది. టైంలో అది భయపడకుండా ఉండుంటే ఇంకా ఎలుగుబండి చేతిలో. మేము ఒకసారి సరుకులు తెచ్చిపెట్టుకున్నాం క్యాంప్ కోసం, అవన్నీ సరుకులు స్టాక్ చేసినాము నాయకత్వాన్ని. అప్పుడు రామకృష్ణ కూడా రావాలి మా దగ్గరికి, ఆయన కూడా తీసుకురావడానికి పోయి ఉన్నాం. మేము బయటికి పోయి తీసుకొచ్చే లోపల ఈ ఏనుగులు మొత్తం ఈ సరుకులన్నింటినీ కూడా దాదాపు వారం రోజులు కష్టపడినాం వాటిని సరుకులు లోపలికి చేర్చడం కోసం. ఈ మెటీరియల్ ఏది, మెటీరియల్ అంతా అడిగి ఏర్చి పెట్టడం కోసం. మీ దగ్గర ఉన్న ఈ గన్స్ కావచ్చు, ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ చేర్చడానికి, అవన్నీ చేర్చడానికి వాటిని అసలు ఆడ చేర్చడం ఒక ఎత్తు అయితే అసలు టౌన్లో కొని అన్ని సరుకులు బయట ఫారెస్ట్ లోపలికి తేవడం ఒక ఎత్తు, ఆడ నుంచి మళ్ళీ మోసుకొని లోతట్టు ఫారెస్ట్లోకి లొకేషన్లోకి వెళ్ళడానికి ఇంకా కష్టం. అవన్నీ కష్టం చేసి ఇంకా క్యాంప్ మీటింగ్ పెట్టుకోవడమే ఇంకా తరువాయని చెప్పని వచ్చిన వాళ్ళం. ఆడికి వచ్చి చూస్తే మొత్తం సరుకులన్నీ ఏడదాడద్దు,
దున్నేసినాయి, పేడ పెట్టినాయి, తిన్నాయి, దొడ్డికి కూర్చొని ఉన్నాయి, ఆడబట్టిన కవర్లు పప్పులు అవన్నీ అయ్యే అడుగు చూస్తే ఏమి లేవు. అప్పుడు ఆర్కే రావాలి అక్కడికి, వచ్చిండు మాతో పాటు వచ్చి ఏందబ్బా చాలా కందరగా చేసినట్టు ఉన్నాయి, ఇంకెక్కడ మీటింగ్ మంది మళ్ళీ మనం పెట్టి మనకి ఏం చెప్పాలని అనుకున్నాం. ఇంత మని పెట్టినాయి అనుకోవాలి, అడిగి పోయి చూస్తే మొత్తం ఏ సరుకులు పనికొచ్చేటట్లు లేదు. కొన్ని బియ్యం మాత్రం కడిగి ఒక రెండు మూడు రోజులు సరిపడ అవి వండుకుంటూ మళ్ళీ సరుకులు తెచ్చుకొని మీటింగ్ పెట్టుకునేటప్పటికి మళ్ళీ వారం దాదాపు ఒక 10-12 ఏనుగులు ఉన్నాయి అందులో. ఆ తర్వాత ఏమైందంటే మేము అవన్నీ అయింది కదా మేము పోయి కొంచెం వంట చేసుకుంటా ఉన్నాం. వంట చేసుకునే టైంలో మంద మంద వచ్చేసిన ఏనుగులు అని చెప్పి అనగానే మనం ఆల్రెడీ ముందుగా చెప్పేట్టున్నాం ఏనుగులతో వచ్చే సమస్య. వీళ్ళకి కొంతమంది సీనియర్కి అనుభవం ఉంది, వాళ్ళు చెప్పారు ఏనుగులు నువ్వు ఒకవేళ అటక్కి వచ్చినా రావచ్చు, ఎందుకంటే ఏరియా అంతా తిరగతా ఉన్నాయి కాబట్టి. మీరేం చేయాలంటే ఇంకా మొత్తం ఆ ఏనుగులు వచ్చినప్పుడు మన ప్లేట్లు ఉన్నాయి కదా ప్లేట్లు పెద్ద కర్రలు తీసుకొని వాయించుకుంటా తర్వాలే అని చెప్పి అని చెప్పున్నారు. అవి వచ్చేసిన ఇరగదోసుకుంటా వస్తుండే షెట్లు వస్తుండేటప్పటికి ఆల్రెడీ మా ప్లాన్ ఉంది కాబట్టి ఆ ప్లేట్లు తీసుకొని పెద్ద కర్ర పట్టుకొని బాగా డబ్బా డబ్బా కొట్టుకుంటా పెద్దగా అరస్తా ఇది చేసేటప్పటికి అవి పరిగెత్తినాయి. పరిగెత్తే టైంలో ఒక చిన్న ఏనుగు కొంచెం దూరం పోయిన తర్వాత తొండంలో ఏడో తగిలింది ఒక చెట్టు, తగిలి ఆడబడిపోయింది. గున్నేనుగు అంటారు కదా, గున్నేను చిన్నది సరే అది ఇమీడియట్గా చనిపోయింది స్పాట్ డెడ్ తర్వాత దాన్ని సరే కొంతమంది మా వాళ్ళు ఉండి అసలు అన్నీ మా కాల మాంసాలు తిన్నాం ఇది ఎటాకు చనిపోయింది సరే దీని మాంసం ఎట్టుంటుందో చూద్దాం అని చెప్పని ప్రయత్నం చేసిన కొంత ఆర్డుకోర్లు ఉన్నారు. మాటనంటే ఇంకా పడి చచ్చిపోతారు వాళ్ళు. ఏనుగు మాంసాన్ని కూడా తిన్నారు, ఓకే రుచి చూడాలని చెప్పి సరేనని చెప్పి ఒక టీంని పంపించాం 5 మందితో. వాళ్ళు రాత్రి అంతా దాదాపు సగం పొద్దుకు కోస్తే కానీ ఒక తొడగోయ లేకపోయినారు. కోసి అయిపోయే టైంలో మళ్ళీ వచ్చింది బ్యాచ్ అది. మిగతా ఏనుగులు వచ్చేసినాయి, ఎత్తుకుంటూ వచ్చేసినాయి. వచ్చేసేటప్పటికి మొత్తం వీళ్ళని పరిగెత్తించినాయి అవి. పరిగెత్తిస్తే ఒక మిగతా వాళ్ళు తప్పించుకున్నారు కానీ ఒక అతను ఆడనే పడిపోయాడు. పడిపోతే అతను తుపాకి దొక్కేసిన ఈ అతను కూడా దొక్కేయాల్సి ఉంది. అయితే 2 చెట్లకు మధ్యలో పడ్డాడు అతను. అడుగు వచ్చి చెట్లు పైన పడింది, ఆ 2 చెట్ల మధ్యలో అతను ఉన్నాడు. ఈ ఏనుగు అడిగి బాగాలేని పరిస్థితి, పెద్దల ఏనుగులు అయిపోయాయి. అడిగి బాగాలేక బతికిండు అతను, లేకపోతే చంపేసేటి. తర్వాత మళ్ళీ నేను వాళ్ళల్లో ఒకటి ఆ టీంలో ఒకరిద్దరు పరిగెత్తుకుంటా వచ్చి చెప్తే మళ్ళీ మేము ప్లేట్లు ఎత్తుకొని పరిగెత్తుకుంటా ఇది చేసుకుంటా వాటిని తరుముకున్న తర్వాత మళ్ళీ అట్లా సేఫ్గా బయటపడిన ఆట. పులులు ఇలాంటివి ఏమన్నా ఎప్పుడైనా తారసపడ్డ సందర్భం? పులులు నా లైఫ్లో నా మాకు ఎదురు కాలేదండి. అంటే విశాఖాచల కొండల్లో పులులు తక్కువే. చిరుత పులులు ఉంటాయి కదా, చిరుత పులులు కూడా లేవు దాదాపు మాకు. నాకైతే నా జీవితంలో నా జీవితంలో సహచరులకు ఎవరికైనా ఎదురైన సందర్భాలు అక్కడ కొంత నల్లమల్లో ఆ ప్రాంతాల్లో కొంత ఎదురైనవి. వాటి వల్ల పెద్ద ప్రమాదం రాలా వచ్చింది ఎక్కడో రేరు. అవి కూడా పెద్దగా వీళ్ళ మీద అటాక్ చేసి ఇవన్నీ చేసినాయి. ఎక్కువ ఎలుగుబంట్లు ఏనుగులు వీటి వల్లనే ఎక్కువ ప్రాబ్లం వచ్చింది మాకు. మిగతా ఇంకా వేరే జంతువుల వల్ల ఎలాంటి హానికరం అనేది ఉండదు. పాములు వల్ల సమస్యలు ఎదురైనవి కానీ అవన్నీ కూడా దాదాపు 90% మేము మా వైద్యం ద్వారానే పరిష్కరించుకున్నాం. మా వైద్యం సాధ్యం కానప్పుడు బయటికి పంపించి కూడా ట్రీట్మెంట్ చేపించి ఇది చేసుకున్నాం. ఒక్కొక్కసారి నక్సలైట్లకి ప్రధాన శత్రువు అనారోగ్యం అంటారు, నిజమేనా? అనారోగ్యమే వాళ్ళని పట్టించేస్తుంది ఒక్కొక్కసారి పోలీసు. వాస్తవమే కదా, ఇప్పుడు మనం చాలామంది ఒకరు కాదు చాలామంది అనారోగ్యం వల్ల బయటకు బాగా తప్పని పరిస్థితులు వచ్చి పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోయి దొరికి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు మాకు. వాస్తవం థ్యాంక్ యూ కొండయ్య గారు, చాలా ఎంతో తెలియని విషయాలన్నింటినీ కూడా మీ జీవితంలో జరిగిన విషయాలు కావచ్చు, మీరు చేసిన ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు. ఇది కొండయ్య గారు ఎన్నో ఏళ్ల పాటు సాయుధ దళంలో ఒక దళానికి అధిపతిగా ఉండి నక్సలైట్గా ఎన్నో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ఇప్పుడు తిరిగి జనజీవన స్రవంతిలో కలిసి ఒక సాధారణ జీవితాన్ని గడుపుతున్నటువంటి ఒక మాజీ నక్సలైట్ కథ. కెమెరామెన్ వంశీ, ప్రదీప్తో విజయ్, సుమన్ టీవీ. నోటి దుర్వాసన, చిగుళ్ల నుండి రక్తం వస్తుందా? చల్లని తీయని ఆహారం తింటే పళ్ళు జివ్వుమంటున్నాయా? పై సమస్యలకు పరిష్కారం సెన్సోరా టూత్పేస్ట్.